ఏపీలోనూ కేంద్రంలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా 2024 ఎన్నికలే టార్గెట్ గా కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు ఏపీలో టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఇప్పుడు ఆ విషయంలో తన మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు ఎన్డీఏలో టీడీపీని చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా పొత్తు అంశంపై ప్రాథమికంగా బీజేపీ కీలక నాయకులతో చర్చ జరిగిన సమాచారం. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రహస్యంగా కలిసినట్లు, ఈ సందర్భంగా టీడీపీ ఎన్డీఏలు చేరిక అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. వాస్తవంగా ఎప్పటి నుంచో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏపీలో బీజేపీ బలం అంతంత మాత్రంగానే ఉన్నా కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండడంతో పాటు ఎన్నికల సమయంలో తమకు అన్ని రకాలుగా ఆలోచనతో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది. దీనిపై తాజాగా బీజేపీ అగ్ర నేతలు సర్వే చేయించినట్లు సమాచారం. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసివచ్చేదేమీ లేదని, కానీ పార్లమెంట్ ఓట్లు భారీగా పెరుగుతాయని నివేదికలు అందడంతో టీడీపీని ఎన్డీఏలో చేర్చుకుంటే తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనలో బీజేపీ అగ్ర నాయకులు ఉన్నారట. ఇప్పటికే ఎన్డీఏ నుంచి ఒక్కో పార్టీ దూరం అవుతూ వస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల ఫలితాల తరువాత తమకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా బీజేపీ ఇప్పటి నుంచే తమకు కలిసి వచ్చే అన్ని పార్టీలను దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే టీడీపీ విషయంలో తమ వైఖరిని మార్చుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ కు ప్రాథమిక సమాచారం ఉందట. కొద్ది రోజుల క్రితం హుటాహుటిన జగన్ ఢిల్లీకి వెళ్లడానికి కారణం ఇదేనని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏలో టీడీపీని చేర్చుకోవద్దని జగన్ బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయినా బీజేపీ ఈ విషయంలో జగన్ మాటను పట్టించుకోలేదట. దీనికి సంబంధించి త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే ఏపీలో టీడీపీకి రాజకీయంగా ఇబ్బందులు తొలగినట్లే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.